Nellore Jilla Kovur Mandalam Gummaladibba Gramamlo Sachivalayam Bit 4 Karyalayamlo Jilla Collector Chakradhar Babu MLA Nallapredi Prasanna Kumar Reddy Prarambhincharu Gummaladibbalo Jagarana Colonylo Jagarana Shashwata Gruhakku Padakam Registration Patralu Pampani Karyakramamlo Palguni Labdidarulaku Pattalu Pampani Chesaru Ee Karyakramamlo Doddam Reddy Nirasan Reddy Soora Srinivasul Reddy Pachibala Radhakrishna Reddy YSRCP Nayakulu Karyakartalu Adhikarulu Palgonnaru AP State Skill Development Corporation వారి ఆధ్వర్యంలో మన కావలి శాసన సభ్యులవారు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో RSR ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో 30వ తారీఖునగా గురువారం రోజు ఉదయం 9 గంటల నుంచి మెగా జాబ్ మేళా అనే ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ మెగా జాబ్ మేళా ప్రోగ్రామ్ లో 10వ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా 10 గాని ఇంటర్ గాని డిగ్రీ ఎంటెక్ బిటెక్ ఎంబీఏ పాస్ ఆర్ ఫెయిల్ సుమారు 1200 పైచలకు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇందులో దాదాపుగా 19 నుంచి 20 కంపెనీలు అంటే జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన కంపెనీల యొక్క యజమానులందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు కాబట్టి ముఖ్యంగా మన కావలి నియోజకవర్గానికి సంబంధించిన విద్యార్థులు 10వ తరగతి నుంచి బీటెక్ ఎంటెక్ పాస్ ఆర్ ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు ఈ యొక్క సౌకర్యాన్ని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా మొత్తం యావత్ 4 మండలాలకు ఉండే సంబంధించిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులందరినీ కూడా కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క అంశాన్ని ఈ యొక్క విషయాన్ని త్రూ సెక్రటేరియట్ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాలంటీర్స్ మరియు సచివాలయ అధికారులు మీరు కూడా దయచేసి మీ మీ పరిధిలో ఎవరైతే చదువుకొని పాస్ అయినా ఫెయిల్ అయినా తల్లిదండ్రులకు దయచేసి భారం అవ్వకుండా మనకు ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఒక మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా సుమారు 1200 పైసలకు ఉద్యోగాలంటే ఆశామాషి కాదు ఒక అట్టెంటే సో దీన్ని మన ముఖ్య మన కావలి శాసనసభ్యుల వారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో మాట్లాడి వాళ్ళను మొత్తం కూడా అన్ని కంపెనీలు ముఖ్యంగా ఏదో 500 అట్లా 600 జాబ్ కాకుండా ఎక్కువ మందికి ఈ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వారు శాసనసభ్యుల కృషి చేసి ఆ రోజు వచ్చిన వాళ్ళందరినీ కూడా అన్ని వసతులు భోజనము మరియు నీళ్లు అన్నీ కూడా ఉదయం నుంచి సాయంకాలం దాకా దాదాపు ఈ 10 గంటల సేపు వారికి రకరకాలైనటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు కాబట్టి ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల యందు విద్యార్థులు ముందే వచ్చి వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సాయంకాలం లోపు వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో 20 జాతీయ అంతర్జాతీయ కంపెనీలు అంటే ఆశామాసి కాదు పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళందరూ కూడా వస్తున్నారు కాబట్టి వారి అదృష్టాన్ని ఖచ్చితంగా